నేను ఒక రోడ్లో వచ్చా తమ్ముడు కొత్తగా ముఖ్యమంత్రి ఒక స్కీమ్ పెట్టాడు ఏం స్కీమ్ ఓ చెప్పండి రోడ్ల మీద ఏం స్కీమ్ ఏ స్కీమ్ ఉయ్యాల బాట ఆ రోడ్లో వస్తాంటే ఉయ్యాల ఊగుతా ఉంటుంది తమ్ముళ్ళు వెంకటేశ్వర స్వామికి తోమాల బాట ఎన్ని ఉన్నాయి మనకు మాత్రం ఉయ్యాల బాట పెట్టాడు నేను వచ్చిన దూరం అంతా చూశాను అటు ఇటు ఊగి 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 నడివిరిగిపోయింది తమ్ముళ్ళు నేను వాస్తవం చెప్తున్నా నా నడువు నొప్పైతే వచ్చేసింది నిన్న తిరిగా ఒక కిలోమీటర్కు వందల కొద్ది గుంతలే గుంతలు జగన్మోహన్ రెడ్డి కొత్త కార్యక్రమం ఉయ్యాల బాట గుంతలే గుంతలు జగన్మోహన్ రెడ్డి రాగాలు తీస్తావు నిన్ను తీసుకురావాలి ఈ రోడ్డు మీదకి హెలికాప్టర్లో తిరగడం కాదు రా ఈ రోడ్ల మీదకి నీ కథ తెలుస్తుంది నేను రోడ్లేసి చక్కగా రోడ్లు నడిచేసి కథలన్నీ మాట్లాడావు నీ గోతుల దగ్గర ఆ గోతుల్లో నిన్ను పూడ్చిపెట్టే పరిస్థితి వస్తుంది అవునా కాదా బాధపడుతున్నారా లేదా ఏమంటారు మీరు ఏంటి తమ్ముళ్ళు బాధ లేదా మీకు రోషం లేదా మీకు తమ్ముళ్ళు చాలా మంది హాస్పిటల్ అడిగారు మీ హాస్పిటల్కి ఎవరు ఎక్కువ వస్తున్నారా అని అందరికంటే నడువు నొప్పి ఉండేవాళ్ళు వీళ్ళు ఎక్కువ అయిపోయారు ఇంకా 4 రోజులు ఏం కూడా ఉంటే తప్పకుండా తాడేపల్లి గూడెంలోనో ఏలూరులోనో భీమవరంలో హాస్పిటల్ చేరాల్సి వస్తుంది అందరూ నాకు చూపిస్తారు రోడ్లు మీకు మాత్రం రోషం రాలా నేను వచ్చినా కేస్తా నేనున్నప్పుడు రోడ్లు ఎట్టున్నాయి తమ్ముళ్ళు బాగున్నాయా లేదా బాగున్నాయా లేదా ఈరోజు నేషనల్ హైవేలు కూడా ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్ లో నేనే చెప్పి మలేషియా చూసిన తర్వాత ఈ విధంగా రోడ్లు ఉండాలంటే ఆ మహానాయకుడు ఆ రోజు ఒప్పుకుంటే ఫస్ట్ బిట్ వచ్చి చెన్నై నెల్లూరు ఫస్ట్ బిట్ వేయించావు తమ్ముళ్ళు అది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి బాట అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఉన్నాయా ఉన్నాయా ఎవరి వల్ల వచ్చింది సెల్ ఫోన్ ఎవరి వల్ల వచ్చింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ సైకోలకు తెలియదు అప్పుడు ఇట్లనే వితండవాదం చేశారు సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ తిండి పెడుతుందని ఇప్పుడు సెల్ ఫోన్ ఎట్ట తయారైందంటే భార్య లేకపోతే భర్త ఉంటాడు భర్త లేకపోతే భార్య ఉండదు ఉంటుంది సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేదు అవునా కాదా సెల్ ఫోన్ మీ అందరికీ ఒక నేస్తంగా తయారైంది నాలెడ్జ్ ఎకానమీలో ఒక ముఖ్యమైనటువంటి ఆయుధంగా తయారైంది అవునా కాదా ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే మీరు సెల్ ఫోన్ లో లైవ్ పెట్టి మీరు వినిపిస్తా ఉంటారు ఎవరికి కావాలంటే వాళ్లకు కొంతమంది సైకోలు కూడా విని ఆనందపడతా ఉంటారు బాగానే తిరుగుతున్నారు తిట్నీ అని చెప్పి అంటే నేనేమంటున్నానంటే ఒక నాలెడ్జ్ ఎకానమీలో ఐటీ ఒక ప్రాముఖ్యత వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఈరోజు హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టామంటే 9 ఏళ్ళు డెవలప్ చేశాం 25 ఏళ్లలో ప్రపంచంలోనే ఒక మహానగరంగా తయారు చేయగలిగామంటే అది తెలుగుదేశం పార్టీ వేసిన పునాది కాదని అంటారా మీరు ఎవరన్నా అలాంటిదే ఇక్కడ డెవలప్ చేయాలనుకున్నా 29కి అదే తయారై ఉండేది ఈ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అయ్యేది ముద్దులకు మోసపోయారు ఒక ఛాన్స్ కి అయిపోయారు ఐస్ లో పడ్డారు కడాన గోతుల్లో పడ్డాం మీకు బాధ మిమ్మల్ని చూసి నాకు బాధ ఇప్పుడు అంటున్నారు నాకేదో ఇది చివరి అవకాశం అంట 24 ఎలక్షన్ నాకు చివరి అవకాశం ఇది నాకు ముఖ్యమంత్రి పదవి కావాలా
నేనేమన్నా రికార్డు క్రియేట్ చేయాలనా? నా రికార్డు ఎవరైనా బ్రేక్ చేస్తారా? అందుకే తమ్ముళ్ళు, నా రికార్డు కోసరం కాదు, 47 నన్ను ఆదరించిన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, సర్వశక్తులు వడ్డతా మళ్లీ రాష్ట్రాన్ని కాపాడతా. పట్టా తప్పిన ఈ రాష్ట్రాన్ని మళ్లీ గట్టెక్కిచ్చే బాధ్యత తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎంత దుర్మార్గం అంటే, మన రాష్ట్ర వ్యక్తి అమర్ రాజా బ్యాటరీస్ తిరుపతిలో ఇండస్ట్రీ పెట్టాడు. టెక్నాలజీ ఓరియంటెడ్ బ్యాటరీస్ తయారు చేసే ఇండస్ట్రీ. అలాంటి ఇండస్ట్రీ ఉంటే ఎవడైనా బుద్ధుండేవాడు వాళ్ళకి చెడ్డ చేస్తారా? తమ్ముళ్ళు, చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? చూశారా, పొల్యూషన్ వాళ్ళు పంపించి ఇష్టానుసారంగా వాళ్ళ మీద చేసి కంపెనీని ముయించాలని ప్రయత్నం చేశాడు. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్. నేనైతే ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్నా, వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నా, ఎప్పుడు ఆ కుటుంబానికి కానీ ఆ వ్యవస్థకు కానీ చెడ్డ చేయకుండా అవసరమైతే 10 ఎకరాలు భూమిచ్చి ఆ వ్యవస్థను కాపాడాను, ఉద్యోగాల కోసరం, పిల్లల భవిష్యత్తు కోసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి బాధలు వేధింపులు భరించలేక ఈరోజే చూశారు 9,500 కోట్ల రూపాయలు తెలంగాణకి వెళ్లిపోయింది. సైకో ముఖ్యమంత్రి సమాధానం చెప్పబోయా? చిల్లర కొట్టు సత్యనారాయణ సమాధానం చెప్పబోయా? మీరు మనుషులా? మీరు, మీకు బుద్ధి జ్ఞానం ఉందా? మీకు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం తమిళ్ కష్టపడి పైకి వచ్చాడా లేదా? ఎంతో కష్టపడి పైకొచ్చి దేశమంతా నారాయణ ఇన్స్టిట్యూషన్ పెట్టి, కోచింగ్ సెంటర్లు పెట్టి ఈరోజు పేద పిల్లల్ని బాగా, అంటే చదువుకునే పిల్లలందరికీ బాగా చదువు చెప్పించి ఐఐటీలో టాపర్స్ అందరినీ ప్రొడ్యూస్ చేస్తా ఉంటే ఆ నారాయణ పైన పడతారా? మీరు ఏమనాలి దీనిపైన? కేసుల పైన కేసులు పెట్టారు, కావాలని తప్పుడు కేసులు పెట్టారు, వేధిస్తున్నారు. అందుకే నేను అడుగుతున్నా, ఇదేం కర్మ మన రాష్ట్రానికి? ఎవడైనా బుద్ధుండోడు మన రాష్ట్రానికి వస్తారా? ఇంకా